చిరుత దాడిలో చిన్నారి మృతికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ లైవ్ లో అందిస్తారు. ప్రకాష్, ఎలా చోటు చేసుకుంది ఈ ఘటన? ఆ చిన్నారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? శ్వేత, ఏదైతే తిరుమలలో జరిగిన సంఘటన ఏదైతే చాలా విషాదం, దురదృష్టకరం అని చెప్పచ్చు. స్వామివారి దర్శనంకి వచ్చి ఒక బాలిక మృతి చెందడం పైన కూడా అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి కూడా గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఏదైతే తిరుమల కాళీనడకన బాట్ల ఏదైతే ఉందో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన సమాచారం మేరకు సుమారు సాయంత్రం 6:45 సమయంలో కూడా పాప అక్కడ మిస్ అయినట్టు కూడా చెప్తున్న నేపథ్యం, అక్కడి నుంచి కూడా వెతుకులాట ప్రారంభించారు. ఉదయం 7 సమయంలో కూడా పాప మృతదేహం లభ్యమైనట్టు కూడా గుర్తించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఏదైతే ఉందో పోతిరెడ్డిపాలెం నుంచి కూడా సుమారు 10 వరకు కూడా తిరుమలకు రావడం, అనంతరం కూడా కొంతమంది కాలినడకన వెళ్ళడం, కొంతమంది కారులో కూడా వెళ్ళడం జరిగింది. ఎవరైతే కాలినడకన వెళ్తున్న ఎవరైతే దినేష్, అదేవిధంగా శశికళ దంపతుల కుమార్తె, పెద్ద కుమార్తె 6 బాలిక రక్షిత కూడా ముందు వెళ్ళుచుండగా ఉన్నట్టుండి కనిపించకపోవడం, వెంటనే కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే ప్రత్యక్ష సాక్షి చెబుతున్న ప్రకారం అయితే ఏదైతే అక్కడ పాప తొలుత బిస్కెట్ తీసుకొని పక్కకి వెళ్ళింది, తర్వాత కనిపించలేదనేది కూడా ఆయన చెబుతున్నమాట. అంతేకాకుండా అక్కడ చూసినట్టయితే ఏదైతే సంఘటనా స్థలంలో చూసినట్టయితే పాప అత్యంత తీవ్ర గాయాలతో కూడా పాప మృతి చెందినట్టు కూడా గుర్తించారు. మృతదేహం పైన తీవ్ర గాయాలు కూడా ఉన్నాయి, చిరుత మృతి చెందినట్టు కూడా గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని తిరుపతి రోయాస్పత్రికి తరలించి ఎమ్మెల్సీ అనంతరం కూడా మార్చిరికి కూడా తరలించడం జరిగింది. మన ముందు భాను ప్రకాష్ ఉన్నారు, చెప్పండి ఈ ఘటనపై మీరు ఏమన్నా? ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఆ బిడ్డ తల్లి, చనిపోయిన బిడ్డ తల్లి, మీరు నడకదారి ఎందుకు ముహించలేదు, మీరు సంఘటన జరిగినాక ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అని చెప్పి అడుగుతుంటే ప్రశ్న మా దగ్గర లేదంటే టీటీడీ అధికారులు, నేను మీ ద్వారా నేను ఒకటి అడుగుతున్నా, జూన్ 24 కౌశిక్ సంఘటన జరిగిన తర్వాత మీరు ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా ఏమి చర్యలు తీసుకున్నారు? ఐసోలేషన్ ఏరియా, సెన్సిటివ్ ఏరియా అంటే జనసంచారం లేనటువంటి దారిలో మీరు కానీ అదనపు భద్రత కల్పించుంటే ఈ దురదృష్టకర సంఘటన జరుగుండేది కాదు కదా అని చెప్పి భక్తులందరూ భావిస్తున్నారు. ఆ తల్లికి సమాధానం చెప్పలేకపోతున్నాం. ఆ తల్లికి మేము కారులో పోయింటే మా ప్రాణాలు దక్కుండేది కదా, నడకదారిలో పోయిన దారి వల్ల మా బిడ్డ చనిపోయింది, మా ఊర్లో మా ఒళ్ళో మా ఒంట్లో నా ఒంట్లో ఆడుకునే బిడ్డ చనిపోయింది, దానికి కారణం ఎవరు చెప్పండి? కాబట్టి ఇది పూర్తిగా టీటీడీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం. జరిగినటువంటి సంఘటన నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఇప్పుడు కూడా మేము రివ్యూ తీసుకున్నాము, మా జాగ్రత్తలు తీసుకుంటే. ఏం జాగ్రత్తలు తీసుకున్నారండి? ఏం జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నా. కాబట్టి గతంలో అటవీశాఖ అధికారులు కూడా ఏదైతే కాలినడక బాట్లో షాపులు ఉండకూడదు, వీటి వల్లనే కూడా పుల్లు వచ్చే ఆస్కారాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. దానిపైన మీరు అసలు ఈ షాపుల మీదే పూర్తిగా అధికార పార్టీ వాళ్ళ అనుచరులకు షాపులు కేటాయించుకునేదానికి అసలు ఎన్ని ఉండాలి, ఈ రోజు ఎన్ని ఉన్నాయండి, లైసెన్స్డ్ ఎన్ని ఉన్నాయి, అనాథరిజ్డ్ ఎన్ని ఉన్నాయి, పూర్తిగా ఇది టీటీడీ అధికారులు కొందరితో కుమ్మక్కై డబ్బుల కోసం ఆశపడి ఈ షాపుల విషయంలో కూడా జరుగుతుంది. అది ఇంకో సందర్భంలో మనం మాట్లాడుకుంటాం. ముఖ్యంగా ఈరోజు ఆ బిడ్డ కోసం ఏం చేశారు మీరు? బిడ్డ ప్రాణాలు ఆ రోజు కౌశిక్ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని రోజులు మీరు ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా ఏం చేశారో దాన్ని భక్తులకు తెలియజేసిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఆషామాషి విషయం కాదు, ఒక బిడ్డ ప్రాణ ఆపద ముక్కుల వాడు, అనాథ రక్షకుడు అని చెప్పి గోవిందుడు వెంకటేశ్వరం దర్శనానికి వస్తారు. ఆ స్వామి దగ్గర ఇలాంటి సంఘటన జరగడం మేము ఎవరు జీర్ణించుకోలేకపోతున్నా, చాలా బాధగా ఉంది మాకు. టీటీడీ అధికారులు దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈ విధంగా ఉంది శ్వేత, మనం చూసినట్టయితే ఏదైతే